from the following trial balance, prepare final accounts as on 31/3/2018. So debit balances unnai, credit balances unnai. Ankana total balance chuste meeku 90,250 debit side, credit side 90,250. Okay, students, okkati ekkada vastundi anedi mundugane manamu chinnaga raasukuntu veldam. Drawings less from capital. Okay. Debtors balance sheet lo asset side vastundi, wages trading account lo debit side, direct expense kaavati, purchases trading account lo debit side, rent problem loss account lo debit side, indirect expense kaavati, commission kudanu problem loss account lo debit side, indirect expense, advertisement kudanu sales ki sambandhinchindi kaavati indirect expense, bad debts loss kaavati problem loss account lo debit side raasukuntam, machinery aasti kaavati balance sheet lo asset raasukuntam, फर्नीचर अंते बैलेंस शीट असेट साइड इन्वेस्टमेंट अंते मन डबू एक्वे वेरे चोट पेट्टुबडि पेट्टुकुंटामो आ डबू मनदे काबट्टि अदि आस्ति अवुतुंदि इन्सुरेंस अनेदि मनमु सरुकु नष्टपोकुंडा उंडडानिकि मनमु पेट्टिन खर्चु इदि प्रॉफिट लॉस अकाउंट लो डेबिट साइड वस्तुंदि इक क्यारेज इन्वॉइस अंटे सरुकुलु मनमु कोन्नप्पुडु पेट्टिन रवाणा खर्चु काबट्टि ट्रेडिंग अकाउंट लो डेबिट साइड वस्तुंदि सैलरीस ఎంప్లాయీస్ చెల్లించాల్సిన డబ్బు సేల్స్ రిలేటెడ్ కావచ్చు ఇది ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది వేజెస్ అంటే మాత్రం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకుంటాం ఓకే స్టూడెంట్స్ క్యాపిటల్ అంటే సంస్థకు యజమాని ఇచ్చిన డబ్బు కాబట్టి ఇది అప్ అవుతుంది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ అవుతుంది క్రెడిటార్స్ కూడాను మనము ఇవ్వవలసిన వాళ్ళ యొక్క డబ్బు ఇది రుణదాతలు అవుతారు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ సేల్స్ అంటే మనకు ఆదాయం అవుతుంది ఇది డైరెక్ట్ ఇన్కమ్ గా అంటే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం ఇక పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్ నుంచి మనము లెస్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ లెస్ చేయాల్సి ఉంటది పర్చేజ్ నుంచి బ్యాడ్ డెట్స్ ఫండ్ అంటే ఇది బ్యాడ్ డెట్స్ ఫండ్ లేదా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ లాంటిది మనం ఒకవేళ ఏమీ లేకపోతే అడ్జస్ట్మెంట్ లో దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాం ఇంట్రెస్ట్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ గా భావించి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము దట్స్ ఆల్ ఓకే స్టూడెంట్స్ ఇక ఫర్నిచర్ అండ్ మెషినరీ డిప్రిషియేట్ 10% అండ్ 5% ఇది తరుగుదల తరుగుదలను మనము ఈ పర్సంటేజ్ లెక్కించి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాల ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లెస్ చేయాల లెస్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ఆయా ఫర్నిచర్ మెషినరీ నుంచి క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది ఆ తర్వాత డౌట్ఫుల్ డెట్ ఫండ్ అనుంది ఇక్కడ బ్యాడ్ డెట్ ఫండ్ అనుంది బ్యాడ్ డెట్ ఫండ్ అనుంది మనం డెటార్స్ ఎంతో చూసుకోవాలి ఇక్కడ డెటార్స్ చూస్తే 10000 ఉంది 10000 లో 5% 10000 లో 5% అంటే ఇస్ ఈక్వల్ టు 500 500 అంటే 2000 ఆల్్రెడీ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 2000 నుంచి 500 లెస్ చేసి మనం క్రెడిట్ సైడే 1500 రాసుకోవాలి ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సంబంధించి దాంతో పాటుగా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్10000 నుంచి 500 లెస్ చేసి 9500 బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించాల్సి ఉంటుంది డెటార్స్ కు సంబంధించి దట్స్ ఆల్ వెరీ సింపుల్ గా ఉంది मन वन बाय वन प्रॉब्लम चेसुकुंटू वेल्दाम ओके स्टूडेंट्स राइट सो ई रेंडु कूडानु पक्कन पक्कने मनं पेट्टुकुंदाम राइट सो ट्रेडिंग अकाउंट डियर स्टूडेंट्स फर्स्ट मनमु ओपनिंग स्टाक वस्तुंदि इदि व्यापार संस्थ कोत्तगा उन्नट्टुंदि अंदुकने ओपनिंग स्टाक एक्कड कूडा लेदु काबट्टि डायरेक्ट गा पर्चेस उन्नदा स्टूडेंट्स ओपनिंग स्टाक एक्कडैना नो सर लेदु काबट्टि इदि कोत्तगा व्यापारं चेस्तारनि भाविंचालि मनं आ रकंगा भाविंचि मनमु डायरेक्ट गा ओपनिंग स्टाक अनि रासुकुंटामु कानी अक्कड डाश पेडतां एमी रासुकोम एंदुकंटे ई फार्मेट अलवाटु पन्नां काबट्टि మనం అది రాసుకుంటాం రాసుకోకపోయినా పర్వాలేదు పర్చేజెస్ రాసుకుంటాం సరుకులు తీసుకున్నాం కాబట్టి 25000 దాంట్లో నుంచి రిటర్న్స్ లెస్ చేస్తాం
రిటర్న్స్ ఎన్ని ఉన్నాయి అంటే క్రెడిట్ సైడ్ 2000 ఉన్నాయి ఫస్ట్ రిటర్న్స్ ఓకే లెస్ పర్చే రిటర్న్స్ 2000 తీసేస్తే 23000 అవుతది ఆ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే తీసుకుంటాం వేజెస్ ఉంది కాబట్టి 5000 రాసుకుంటాం అదే విధంగా మీరు అట్లే వరుసగా వస్తే రెంట్ కమిషన్ అడ్వర్టైజ్‌మెంట్ బ్యాడ్ డెట్స్ ఫర్నిచర్ ఇన్వెస్ట్మెంట్ క్యారేజ్ ఇన్వాల్వ్ ఉంది అది రాసుకుంటాం క్యారేజ్ ఇన్వాయిస్ క్యారేజ్ ఇన్వాయిస్ 1000 రూపాయస్ ఇక వచ్చేవి అవే డెబిట్ సైడ్ ఇంకా మనము అడ్జస్ట్మెంట్ లో కూడాను ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ సంబంధించి ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు కాబట్టి మనము క్రెడిట్ సైడ్ కు వెళ్తాం అంటే అంకనాలో అంకనాలో ఈ వైపు ఇట్లా వచ్చేస్తాం వచ్చి పై సేల్స్ రాసుకుంటాం సేల్స్ రాసుకుంటాం కానీ దానికంటే ముందు సేల్స్ సంబంధించిన రిటర్న్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏమీను లేవు అందుకని డైరెక్ట్ గా మెయిన్ కాలం లో సేల్స్ 40000 అని రాసుకుంటాం 40000 సో 40000 రాసుకుంటాం రిటర్న్స్ లేవు కాబట్టి లెస్ చేయట్లేదు ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ లో ఉంది దాన్ని తీసుకుంటాం ఎందుకంటే మనం క్లోజింగ్ స్టాక్ మనం చేయాల్సిన పని అంటే క్లోజింగ్ స్టాక్ రెండు చోట్ల వస్తుంది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ సో క్లోజింగ్ స్టాక్ 30000 ఉంది కాబట్టి 30000 క్రెడిట్ సైడ్ రాసుకుంటాం ఆ తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు వైపులా నిల్వ తీల్చడానికి ఏ వైపు ఎక్కువ ఉందో చూస్తాం చూసినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే డెబిట్ సైడ్ కంటే క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది అని మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రెండు క్రెడిట్ సైడ్ రెండు ఐటమ్స్ కూడతాం కూడితే 70000 వస్తుంది 70000 అదే ఈక్వల్ గా మనము డెబిట్ సైడ్ కూడా వేస్తాం ఏసి వచ్చిన బ్యాలెన్స్ ను గ్రాస్ ప్రాఫిట్ అని పేరు పెట్టి రాసుకుంటాం బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట ఇది సో మొత్తం 29000 పోతే 70000 లో 41000 అవుతుంది అనుకుంటున్నా నిజమేనా స్టూడెంట్స్ yes sir ఓకే 41000 ఆ తర్వాత బై గ్రాస్ ప్రాఫిట్ అని బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ లో ఉండేదాన్ని డెబిట్ సైడ్ ఉండేదాన్ని క్రెడిట్ సైడ్ కి పిఎన్ఎల్ అకౌంట్ లోకి బ్రాట్ ఫార్వర్డ్ చేస్తాము 41000 ఆ తర్వాత మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం కాబట్టి దీన్ని మినిమైజ్ చేసుకొని మళ్ళీ ప్రాబ్లం కి వెళ్తాం ప్రాబ్లం లో మొదటి నుంచి మళ్ళీ వస్తాం డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవడానికి దానికంటే ముందు మనం కాలం దీన్ని పెద్దగా చేసుకుంటాం ఓకే ఇప్పుడు డ్రాయింగ్స్ ఉంది డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది ఇక్కడ రాదు డెటార్స్ డెటార్స్ కు సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉన్నది అడ్జస్ట్మెంట్ కూడా క్రెడిట్ సైడ్ వస్తుంది కాబట్టి దాని తర్వాత చూద్దాం వేజెస్ అయిపోయింది పర్చేస్ అయిపోయింది రెంట్ రెంట్ కు సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గానే అమౌంట్ వేసుకుంటాం 2000 ఆ తర్వాత కమిషన్ కూడా మనకు ఖర్చే కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ గా పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2000 రాసుకుంటాం అడ్వర్టైజ్‌మెంట్ కూడా సేల్స్ కు సంబంధించింది కాబట్టి సేల్స్ కు సంబంధించిన ఏ ఎక్స్పెన్స్ అయినా పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాం ఓకేనా బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ మనకు రాని బాకీలని ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం కాబట్టి ఇది నష్టం కాబట్టి 1000 రూపాయలు కూడా ఇండైరెక్ట్ లాస్ గా మనం పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాం ఇక ఉన్నది మెషినరీ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ మెషినరీ యొక్క వాల్యూ చూస్తే మెషినరీ యొక్క వాల్యూ చూస్తే టోటల్ 10000 ఫర్నిచర్ వాల్యూ కూడా 10000 అంటే మెషినరీ వాల్యూలో 10000 × 10 బై 100 అన్నప్పుడు 1000 వస్తుంది అలానే ఫర్నిచర్ 10000 × 5 బై 100 అన్నప్పుడు 500 వస్తుంది కాబట్టి తరుగుదల కూడా లెక్కించేసాం మనం ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ దానికి సంబంధించి ఆస్తి కాబట్టి అక్కడే వస్తుంది నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉన్నది ఇన్సూరెన్స్ తీసుకుంటాం మనం ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా అమౌంట్ రాసుకుంటాం సాలరీస్ ఉంది సాలరీస్ కూడా అవుట్ స్టాండింగ్ ఏం లేదు కాబట్టి దాన్ని కూడా డైరెక్ట్ గా రాసుకుంటాం ఇవి వస్తాయి ఆ తర్వాత మనము అడ్జస్ట్మెంట్ లో ఏమన్నా డెబిట్ సంబంధించిన ఏమైనా ఉన్నాయేమో చూస్తాం అవి ఏమీ లేవు ఒకటి ఉన్నది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని ఆల్రెడీ క్రెడిట్ బ్యాలెన్స్ 2000 ఉంది డెటార్స్ లో 5% 500 అవుతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ సైడే 2000 నుంచి 500 తీసేసి 1500 మళ్ళీ క్రెడిట్ వైపే రాస్తాం సో ఈ వైపు సేల్స్
మొదటి నుంచి వస్తాం మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ ఓకే స్టూడెంట్స్ క్యాపిటల్ ఇక్కడ రాదు క్రెడిట్ లాస్ రాదు సేల్స్ ఆల్రెడీ వచ్చింది పర్చేజ్ రిటర్న్స్ రాదు బ్యాడ్ డెట్స్ ఫండ్ అని రాసుకుంటాం ఇక్కడ ఎందుకు ఇక్కడ రాసుకుంటాం అంటే కొత్తది తక్కువ ఉంది పాతదే ఎక్కువ ఉంది కానీ కాబట్టి పాతదాన్ని పాతదాంట్లో నుంచి కొత్తది తీసేస్తాం అందుకు ప్లస్ ఆర్బిడి లేదా పిబిడి అని అంటారు ఆర్బిడి అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ పిబిడి అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 500 తీసేసి మిగతా మొత్తాన్ని 1500 గా ఇక్కడ చూపిస్తాం అట్లా ఆ తర్వాత ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంది ఇంట్రెస్ట్ ఆదాయం కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం ఇక ఏమీను లేవు ఇక మనము దీనిని నిల్వ తేల్చుతాం నిల్వ తేల్చి మొత్తం 41000 41 42 42 43250 అవుతుంది అనుకుంటున్నాను 42250 అవునేనా అవునా స్టూడెంట్స్ yes sir 43250 తర్వాత తేల్చిన నిల్వను నెట్ ప్రాఫిట్ అని రాస్తాం నెట్ ప్రాఫిట్ అంటే ఈ ఖర్చులన్నీ 43250 నుంచి తీసేస్తే వచ్చే వాల్యూ నెట్ ప్రాఫిట్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత స్టూడెంట్స్ అది 32500 ఓకే బంగారు థాంక్యూ సో ఇక మనం బ్యాలెన్స్ షీట్ కి వెళ్తాం బ్యాలెన్స్ షీట్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఒకానొక రోజున పాయింట్ ఆఫ్ టైం లో మనము చేయాల్సిన ఇది సో ఫస్ట్ మొట్టమొదట మనము మళ్ళీ మినిమైజ్ చేసుకొని మళ్ళీ మొదటి నుంచి వస్తాం రెడ్ ఎచ్చా కథ మొదలెట్టు అన్నట్టుగా 3 సార్లు మొదటి నుంచి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూసుకుంటూ రావాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి మొట్టమొదట ఏం రాసుకుంటామంటే క్యాపిటల్ రాసుకుంటాం క్యాపిటల్ కు డ్రాయింగ్స్ ఉంటే లెస్ చేస్తాం ఓకే క్యాపిటల్ ఎంత ఉంది అనేది చూస్తే 40000 దాంట్లో 40000లో మన ఓనర్ గారు 5000 ఇంటి కోసం ఖర్చు పెట్టుకున్నారు అందుకనే దాన్ని ఎనికి క్యాపిటల్ తీసుకున్నట్టుగా లెస్ డ్రాయింగ్స్ అని అంటే సంస్థకు పెట్టిన పెట్టుబడిలో 5000 ఇంటి కోసం వాడుకున్నట్టుగా దాన్ని ఎనికి తీసుకున్నట్టుగా భావించి మనం 5000 లెస్ చేస్తాం అంటే ఇంకా వ్యాపారానికి పెట్టిన అమౌంట్ 35000 అని అర్థం ఆ తర్వాత లాభం ఎంత వచ్చిందో ఆ లాభాన్ని మనం ఏం చేయాలి యాడ్ చేస్తాం యాడ్ నెట్ ప్రాఫిట్ అని 32500 చాలా మంచి వ్యాపారం చేసినట్టున్నాడు ఇతను పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఉన్నట్టుంది 67500 టోటల్ ఇదంతా ఓనర్ కు సంబంధించిన డబ్బే కాబట్టి మనం అపోవైపు రాసుకుంటాం ఓకే ఆ తర్వాత క్రెడిటార్స్ ఇది కూడాను మన సరుకులు తెచ్చుకుంటాం కాబట్టి మన రుణదాతల నుంచి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇది అప్పు కాబట్టి దీన్ని కూడాను మనము అప్పుల వైపు రాసుకుంటాం ఆ తర్వాత ఇక మనము అడ్జస్ట్మెంట్స్ కి వస్తే మనకు అప్పుల వైపు రావాల్సినవి ఏవీను లేవు అంతనే ఉన్నది ఇక మనము ఆస్తుల వైపు వెళ్తాము ఆస్తుల వైపు మొట్టమొదట మనం మళ్ళీ మొదటి నుంచి వస్తాము డ్రాయింగ్స్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు డెటార్స్ రాసుకుంటాం డెటార్స్ 10000లో కొత్తగా మనము ఆర్బిడి తీసాము అది కేవలం 500 500 లెస్ చేసి మనం మెయిన్ కాలంలో 9500 అని రాసుకుంటాం స్టూడెంట్స్ ఆ తర్వాత వేజెస్ పర్చేజెస్ రెంట్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ బ్యాడ్ డెట్స్ ఇవన్నీ ఏవి రావు కాబట్టి మెషినరీ తీసుకుంటాం మెషినరీ 10000లో మనము డిప్రిషియేషన్ లెస్ డిప్రిషియేషన్ 1000 రూపాయలు లెస్ చేస్తాం లెస్ చేసి 9000 థ్యాంక్ యూ సో మచ్ ఫర్నిచర్ 10000 లెస్ యాక్టివ్ ఉండాలా మీరు ఐవర్ని యాక్టివ్ చేస్తూ ఉండాలా డిప్రిషియేషన్ 500 9500 ఓకే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ 15000 ఇంకా తర్వాత క్లోజింగ్ స్టాక్ అంతే కదా ఇంకేం లేవు కదా లేవు సార్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి చూడండి టోటల్ కరెక్ట్ గా రావాలి ఇప్పుడు 72000 73000 ఎస్ సార్
sir.